హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి పిండి ఇంత కలిపింది అని చూస్తున్నారా సో నిన్నటి బ్లాగ్ చూసారు కదా ఫ్రెండ్స్ పాలకోవాది సో అది అయిపోయిన తర్వాత మేము ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఎందుకు అంటే థర్టీ ఫస్ట్కి ఇంకా అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే అందరం ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుందాము అనేసి ఆ ఇంటి ఓనర్ అక్క వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు సో అక్క వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడే చేసుకుందాం రెండమ్మ అంటే ఇంకా మా సిస్టర్స్ మమ్మీ నేను తమ్ముడు అందరం కలిసి పిల్లలు అందరం ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత సో ఇంకా పిండి చపాతీ అంటే ఇంకా ఈరో థర్టీ ఫస్ట్ నైట్కి ఇంకా అందరం కలిసి ఒక దగ్గరే భోజనం చేద్దాము అనేసి చపాతీసు చికెను అవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇంకా అక్క వాళ్ళు బయటికి కేక్ తీయడానికి వెళ్ళారు సో అక్క వచ్చే వరకు మనం చపాతీస్ అవి ప్రిపేర్ చేద్దాము అనేసి ఇక్కడ ఒక టూ కేజెస్ టూ కేజెస్ చపాతీ పిండి తీసుకొని కలుపుతున్నాను సో పక్కన మమ్మీ వచ్చేసి ఇంకా ఉల్లిగ ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కోసి రెడీగా పెడుతుంది సో దానికోసమని నేను పిండి కలుపుతున్నాను సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఇంకా ఏదో ఇట్లా తోటి ఇంక అందరం ఒకసారి గ్యాదర్ అయ్యి అందరం కలుసుకొని ఒక ప్లేస్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అన్నయ్య వాళ్ళు పిలిచే వరకు ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనుకోలేదు అనుకోకుండా సడన్ ప్లాన్ అన్నట్టు ముందే ఏమో వెళ్తాము అనుకోలేదు ఇక్కడేమో మా చోట భీమ్ చూడండి వాడు గన్ తీసుకొని వచ్చి షూట్ చేస్తుండు మధ్య మధ్యలో మమ్మీ హ్యాండ్సప్ మమ్మీ హ్యాండ్సప్ అని పిల్లలు ఉంటే సందడే అందడే వేరుంటుంది కదా సో ఇంకా మనము అందరం కలవకుంటే ఇం జ అన్నయ్య వాళ్ళకి ఇట్లా ఇంకా అందరు బయటికి వెళ్ళిపోతారు ఎవరి వాళ్ళు అట్లా బయట చేసుకుంటారు ఎందుకు అట్లా అనేసి ఫ్యామిలీ అయితే అందరం కలిసి ఉంటాము కదా సో అందరం కలిసి చేసుకుందాము ఫ్యామిలీతో ఉండడం ఇంపార్టెంట్ కదా అనేసి ఇంకా అలా అనుకోకుండా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడ ఇవి చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే నేను ట్రైపాడ్ తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళి పెళ్ళలేదు ప్లస్ ఇంకోటి సరేమని వీళ్ళని ఎవరినో షూట్ చేయమంటే వీడియో ఎన్ని వంకలు తిప్పారంటే అన్ని వంకలు తిప్పారు సో అక్కడ నేను చపాతీలు కా పిండి కలిపి చేస్తుంటే ఇక్కడ పెద్ద చెల్లెలు వచ్చేసి చపాతీలు కాలుస్తుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంకా మనిషి పని చేసుకుంటే తొందర తొందరగా అయిపోద్ది కదా అప్పటికే త్రీ థర్టీ ఫోర్ ఏమో అయ్యింది ఇంకా పిల్లలకి ఆకలి ఆకలైతు ఉంటుంది కదా అనేసి వదిన ఒక సైడు పిల్లలకి అందరికీ వడ్డీయడానికి అన్నీ తీసి రెడీ పెడుతుంది ఇక్కడ చపాతీ వచ్చేసి చెల్లె చేస్తుంది ఇక్కడ చికెన్ తీసుకొచ్చారు చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను చపాతీలు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి నిలబడుతుంటే చెల్లితో మాట్లాడుకుంటూ వదినేమో అన్నం అవన్నీ వడ్డిస్తుంది ఇంకా చపాతి చెల్లి కాలుస్తుంటే నేను అమ్మ చికెన్ అంతా కడగడము అవన్నీ క్లీన్ చేయడం నాకు అంత ఎక్కువ ఉంటే అవంతా క్లీన్ చేయడం ఇంకా మమ్మీయే చేస్తుంది సో మమ్మీ అంతా చికెన్ అంతా తీసి కడుగుతుంది క్లీన్ చేసి పెట్టడానికి ఇది అండి చికెన్ తీసుకున్నాము ఇంకా అందరం కదా దగ్గ ఎంత అంటే మొత్తం ట్వంటీ మెంబర్స్ దాకా అవుతాం కావచ్చు చిన్న పెద్ద పిల్లలు అందరం కలిసి అక్క వాళ్ళు గిట్ల అందరం కలిసి ఒక దగ్గరనే వంట అనేసి మొత్తానికి ఒక దగ్గరనే తీసుకొని కుక్ చేస్తున్నాము ఇంకా అదే విషయాలు మాట్లాడుకుంటూ చెల్లి నేను మాట్లాడుకుంటూ చెల్లి చపాతి కాలుస్తుంటే ఇంకా వీడియో చేస్తుంది తను ఎవరి వీడియోనో చూసిందంట స్టిచ్చింగ్ వీడియో చాలా బాగుంది తను బాగా చేస్తుంది అలా చేస్తే బాగుండు కదా అనేసి కూడా టైలరే సో తను స్టిచ్చింగ్ బాగా చేస్తుంది అవి అదే విషయము మాట్లాడుతుంది కనిపించకుండా కూడా వీడియోస్ పెడితే కొంత కొంచెం తెలియని వాళ్ళు చూసి నేర్చుకోవడానికి బాగుంటాయి కదా స్టిచ్చింగ్ వీడియోస్ నాకు ఆమె నచ్చింది అనేసి వేరే యూట్యూబర్ గురించి చెప్తుంది తను అవును అలాగే ఉంటాయి వీడియోస్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనము ఎవరినైనా తీసుకొని చేస్తేనే సక్సెస్ అవుతామని చెప్తున్నాను తర్వాత వచ్చేసి వదిన ఇంకా పిల్లలందరికీ అన్నం వడ్డిస్తుంది సో అన్నం ఇట్లా అన్నం తిన్న తర్వాత ఇంకా చికెన్ అనేది అక్కను అమ్మ వండుతున్నారు ప్రిపేర్ చేస్తున్నారు చికెను ఇంకా ఈ చికెన్లో చికెన్ కడిగిన తర్వాత ఇందులో పెరుగు మసాలా కారం ఉప్పు అన్నీ అంతా చికెన్కి పట్టిస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు మేము సడన్గా అనుకున్నాము కనుక ఏవి ఇంట్లో ప్రిపేర్ చేయలేదు జస్ట్ వదిన ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి ఇంట్లో రెడీ చేసి పెట్టింది ఇంక అన్నీ అప్పటికప్పుడు రెడీమేడ్గా తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇంకా అన్న అక్క ఇద్దరు కలిసి వండుతున్నారు నన్ను అంటుల్లో నువ్వేం చేయవా చపాతి ఒక్కటి వేసి అయిపోయిందా ఇంకా వంట నువ్వు బాగా చేస్తావు కదా నువ్వే చేయొచ్చు కదా అంటే లేదు లేదు నేను వీడియో తీసుకుంటాను మీరు చేయండి అంటే ఇంకా వాళ్ళు చేస్తున్నారు అక్క వాళ్ళది రీసెంట్లీ కట్టిండ్లు ఇల్లు వన్ వన్ మంత్ అవుతుంది అంతే లాస్ట్ మంత్ గృహప్రవేశం చేసిల్లు సో అందుకే ఇల్లు కొత్తగా ఉంది కదా ఇంకా అందరం కూడా మన ఇంట్లో అయితే మనం మనం అందరం కలిసి ఉంటామనేసి అక్కడనే ఇంక అందరూ అక్కడికే రమ్మన్నది చాలా మంచిది అక్క చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని మన ఇంట్లో సొంత ఆమెలాగానే ఉంటుంది అక్క ఇంటి ఓనరు అలా అన్న ఏమి ఉండదు కలిసిపోయి చాలా బాగా మాట్లాడుతుంది అందరినీ బాగా పలకరిస్తుంది బాగా చూసుకుంటుంది అక్క అట్లా అనేసి ఇంకా అక్కడే బయట పెట్టేసుకొని వంట చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మా హన్ను పాప శ్రీవల్లి హెయిర్ స్టైల్ అంట తను ఇంకా ఆ రోజు ఆ హెయిర్ స్టైల్ వేసుకొని నేను శ్రీవల్లిని అన్నట్టు ఫీల్ అయింది అదే ఏదో సీరియల్కి సంబంధించి సో ఇక్కడ చికెన్ అనేది రెడీ అయిపోయింది నేను బయటికి వెళ్ళొచ్చాను బయటికి వెళ్ళొచ్చే వరకు వాళ్ళు వంట చేసి పెట్టేశారు ఇంకా ఇక్కడ పైన అక్క వాళ్ళ ఇంటి పైన మేడ మీద అంటారు కదా సో మేడ మీద మొత్తం ఇట్లా డీజే అదే సౌండ్ బాక్సులు అవన్నీ పెట్టి సెట్ చేశారు ఇంకా అందరం ఎక్కడ కూర్చున్నా ఇంట్లో ఇబ్బంది అయింది కదా అనేసి పైన సెట్ చేశారు ఇంకా పైన చాలా చల్లగా ఉంది కదా అక్కడ పక్కన వచ్చేసి చెరువు ఉంది పల్లెటూరు అండి అది సిటీ అవుట్కట్స్ కానీ పల్లెటూరులో ఉంటుంది సో ఇక చలి బాగా ఉందనేసి మంట వేసుకుంటే మంట ఆగుతూ ఉంటే బాగుంటుంది కదా వేడిగా అనేసి అందరం కలిసి కూర్చొని ఒక దిక్కు చలి మంట వేసుకుంటూ ఎవరికి ఏమంటారు హుషారు వస్తే వాళ్ళు వెళ్ళి డ్యాన్సెస్ వస్తుళ్ళు చలిపెట్టిన వాళ్ళు వచ్చి మళ్ళీ మంట కాగుతుళ్ళు పిల్లలు అందరూ ఇంకా కొంచెం అట్లా మంచిగా అనిపించింది మనం పల్లెటూర్లలో చలిపెడుతూ ఉంటే మంట ఆగుతాం కదా సో అలాంటి రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఊళ్ళో ఉంటే ఇలా ఉంటుంది కదా అలా ఉంటుంది కదా చలి పెడుతూ ఉంటే అనేసి అవన్నీ చూ మాట్లాడుకుంటూ చలి కాగుతున్నాము ఇంకా ఒక సైడ్ మొత్తం జెంట్స్ వచ్చేసి వాళ్ళు చపాతీస్ చికెన్ తింటున్నారు ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఇంకా ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు కదా సో జెంట్స్ అందరూ పక్కన కూర్చున్నారు ఇంకా ఇది వచ్చేసి హాయ్ బాయ్ చెప్తుంది సో ఇలా చేసుకున్నామండి మేము న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అనేవి సో ఇక్కడ డీజే మాస్టర్ వచ్చేసి పండు ఆయన కూర్చొని సాంగ్స్ సెలెక్షన్ పెడుతుండే ఎవరికి ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ సో ఇంకా తిన్న తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి సో మా పెద్దన్నయ్య ఇంకా మా తమ్ముడు కలిపి మా ఆయన డ్యాన్స్ వేయించడానికి చాలా ప్రయత్నం చేశారు చూస్తూ ఉండండి వాళ్ళ డ్యాన్స్ ప్ర పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్